మంచి కైండ్ ఆఫ్ నా రీసెర్చ్ లో ఒక ఫైండ్ అవుట్ చేశాను అదేంటంటే బ్రెయినో విజన్ గురించి నేను ఎందుకు మాట్లాడదాచుకున్నాను అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నా ఇద్దరు పిల్లల్లో మా చిన్నోడు హీస్ వర్కింగ్ ఇన్ ఏఐ మీన్ నాట్ వర్కింగ్ హీఈస్ స్టడింగ్ ఇన్ వర్క్ ఏఐ అనమాట డేటా సైన్స్ లో ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు ఎందుకు రా చేస్తున్నావు దీంట్లో ఏం ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి అడిగితే రాబోయే నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో కోటి మందికి పైగా డేటా సైంటిస్ట్లు కాబోతున్నారు అండ్ దీనికి ఇంత ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి అంత చెప్పంగానే ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ నేనేం చెప్తానంటే బ్రెయిన్ ఆఫ్ విజన్లో నేను ఎందుకు ఈ మాట యూనో స్టార్ట్ చేశానంటే ఇందులో నేను చూసిన ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ వీళ్ళ సినారియో ఏంటంటే కొన్ని వందలాది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి కానీ ఆ ఇన్స్టిట్యూట్స్లో కాకుండా వీళ్ళ దగ్గర ఏంటంటే అదొక ప్రొఫెషనలైజ్డ్ టచ్ కాకుండా అట్ ద సేమ్ టైం ఒక అన్నయ్య లాగా ఒక బ్రదర్ ఒక వెల్విషర్ లాగా ఒక టీచరే కాదు గురువులైతే అయితే అన్ని చోట్ల ఉంటారండి కానీ అందరు గురువులు అంతా బాగాలేరు వీళ్ళే బాగున్నారని నేను చెప్పట్లా నేనేమంటున్నానంటే ఒక ఫ్రెండ్ దొరకాలండి అందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక అన్న ఒక ఫ్రెండ్ లాంటి వాడు దొరికితే ఏమవుతుందంటే ఆ మనసులోని భయం ఉంటుంది చూడండి ఆ తెలియని భయం ఒక స్టూడెంట్ కి స్పెషల్లీ వాళ్ళకి అది ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తి కాన్ఫిడెన్స్తో ఆ ఫినిషింగ్ స్కూల్ కానివ్వండి ఆ హోలిస్టిక్ లెర్నింగ్ కానివ్వండి వాళ్ళ దగ్గర రికగ్నిషన్స్ ఉన్నాయి ఏఐసిటిఈ నుంచి అండ్ వాళ్ళ దగ్గర ఒక మంచి కైండ్ ఆఫ్ ఎన్వాయిన్మెంట్ స్టూడియస్ ఎన్వాయిర్మెంట్ అంటారు దాన్ని స్టూడియస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైబ్రరీకి వెళ్తారు మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళండి లేదా బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళండి అక్కడికి వెళ్తే అక్కడ ఒక యూనో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్వాయిన్మెంట్ ఉంటుంది డ్రాప్ సైలెన్స్ ఉంటుంది చదువు లేని వాడు కూడా ఆర్ చదవద్దు అనుకున్న వాడు కూడా అక్కడికి వెళ్ళాడు అనుకోండి ఖచ్చితంగా ఒక పేజ్ చదివేసి బయటకు వస్తాడు అంటే ఇట్ ఇన్స్పైర్స్ అన్నమాట మోటివేట్ సో అలాంటి మోటివేషన్ ఉన్న విజన్ లో నేను రిజల్ట్స్ అనేది చాలా బాగా చూసాను అండ్ ఇక్కడ ఏంటంటే సో ప్లేస్మెంట్స్ ఏ విధంగా సీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ బ్రెయినో విజన్ లో ఒక ఎక్స్క్లూజివ్ అండ్ కీ పార్ట్ ప్లే చేస్తుంది నాకు ఇక్కడ నాకు నచ్చిన విషయంలో నా కొడుకుతో కూడా షేర్ చేస్తున్నాను కాబట్టి ఎందుకంటే అతను సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కాబోతున్నాడు నేను ఆల్రెడీ రీసెర్చ్ లో ఆ ఎక్స్పర్టైజేషన్ సాధించాను కాబట్టి వాడికి ఆ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత మా ఒపీనియన్ మ్యాచ్ అయింది ఇక్కడ సో మ్యాచ్ అవ్వడం వల్ల విజన్ ఇస్ ద లాస్ట్ డెస్టినేషన్ అండ్ దట్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ కన్ఫర్మ్లీ యూనో గెట్ నైస్ జాబ్ అనమాట ఒక బిగినింగ్ సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ వల్ల ఒక క్యాండిడేట్ కి కావాల్సిన ఫోర్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ది యూనో యాప్టిట్యూడ్ టెస్ట్ కానివ్వండి ఒక జనరల్ డిస్కషన్ కానివ్వండి ఆర్ పర్సనల్ ఇంటర్వ్యూ లాస్ట్ స్టేజ్ లో కానివ్వండి ఇవన్నీ కూడా ఎంత బాగా వాళ్ళు అసలు సెటప్ చేసేసి అసలు హెల్ప్ చేస్తున్నారంటే ఇట్ విల్ బికమ్ అ కేక్ వాక్ ఫర్ యూ మీరు ఎప్పుడైతే కార్పొరేట్ కంపెనీ లోకి వెళ్ళేసేసి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన డేట్ అండ్ టైం ఉంటుందో మీరు హ్యాపీగా వెళ్ళి అదొక యూనో మంచి కంఫర్టబుల్ విధానంతో మీరు మంచిగా మాట్లాడేసి ఫ్రాంక్గా ఎందుకంటే